నమస్తే, వెల్కమ్ టు TV45. నేను మీ వెంకటగన్నవరపు. ఏంటమ్మా ఆ పాడు పని అని నెటిజన్లు అంటున్నారు. ఏంటి అసలు, ఎవరు చేశారు ఈ పాడు పని? ఒక శృంగార తార, అంటే మనం ఇంగ్లీష్లో చెప్తాంగా పూన్ స్టార్, అశ్లీల చిత్రాలు వీడియోలు తీసే స్టార్స్ అనమాట. ఆమె ఏం పని చేసింది ఒకసారి డీటెయిల్ చూద్దాం. ఎక్కడ చేసింది? శృంగార తార కొలంబియా దేశంలో చేసిన నిర్వాహకంపై ఆ దేశ వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. అలాంటి చేష్టలతో పవిత్ర ప్రదేశాల గౌరవం అంతా కలుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఆమె చేసింది? బొగోటాలు ఇది జరిగింది. ఆమె కొన్ని అడల్ట్ వీడియోలను కొన్ని సైట్లలో, పే సైట్లలో పోస్ట్ చేస్తుంటుందట. ఆమెకు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఆమె ఇటీవల చేసిన ఒక చర్యపై కొలంబియాలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇంతకేం చేసింది ఆమె? కొలంబియాలోని పర్వతాన్ని స్థానికులు పవిత్రంగా పరిగణిస్తారు. రోజు వందలాది మంది భక్తులతో పాటు పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తూ ఉంటారట. పైకి చేరేందుకు దాదాపు 800 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ పర్వతాన్ని మౌంట్ గొటాపేగా పిలుస్తారు. ఇక్కడికి కెటీ బ్లాక్ అనే ఒక శృంగార తార తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వచ్చింది. పైకి వెళ్ళారు, అంత బాగానే ఉంది. అలాగే బుద్ధిగా కిందకు వచ్చి ఉంటే ఎలాంటి అలజడి ఉండేది కాదు. కిందకు దిగే సమయంలో ఎవరూ లేని ప్రదేశంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి అసభ్య చేష్టలకు పాల్పడింది. పవిత్ర ప్రదేశంలో తప్పు చేయటమే కాకుండా ఆ వీడియోను తన ఇన్స్టాలో, అది విషయం. ఇక్కడ సరే ఏదో ఏడ్చింది పచ్చిగా, మాస్ లాంగ్వేజ్లో మాట్లాడింది, అది ఇన్స్టాల్ ఎందుకు పెట్టాలి దురద అని ఇక్కడ నిర్జనులు మాట్లాడుకుంటున్నారు. ఇలా చేయటం తప్పు, ఎందుకంటే పబ్లిక్ ఏదైతే దైవంగా భావిస్తారో, ఏదైతే పవిత్రంగా భావిస్తారో, దాన్ని ప్రజలందరూ అలానే భావించాలి. ఇంకా సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువగా బాధ్యత ఉంటుంది. కాబట్టి సమాజానికి రోల్ మోడల్స్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ జోనర్ నుంచి అయినా రావచ్చు, అవసరమైతే పూర్ణ స్టార్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే ఆమెను కూడా కొంతమంది అభిమానిస్తున్నారు కాబట్టి బాధ్యత ఎక్కువ ఉంటుంది. దాన్ని గుర్తిరిగి ఎవరైనా ప్రవర్తించాలి.